తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు 10 రోజులు అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని పిలుపు మేరకు నేడు మండలం కేంద్రంలో పాలాభిషేకం చేశారు. ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఉషనగల మురళి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని తొలగించాలని అనడం సిగ్గుచేటు, బాధాకరమన్నారు. కులాల మధ్య అంటరానితనం, మూఢనమ్మకాలు తగ్గుతుండే మరి ఎందుకు రాజధాని మార్చాలని కేసీఆర్ ఆలోచన వచ్చిందో, ఈ విషయంపై అవగాహన పెంచుకోవాలని ఎంఆర్పీఎస్ పక్షాన డిమాండ్ చేశారు. కాబట్టి ఇలాంటి వాక్యాలని వెనకకు తీసుకొని తక్షణమే క్షమాపణలు చెప్పాలని చెప్పేసి మన ఈరోజు శ్రీశంకరంపేట మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకు పాలాభిషేకం చేయడం జరుగుతుందని అంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన పదవిని మరిచిపోయి సూయి తప్పి భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి ఒక కుట్ర పూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అది సమంజసం కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీకు సిగ్గు శరము సీమునేత్ర ఉంటే భారత రాజ్యాంగంలోని హక్కుల్ని ఏ విధంగా ప్రజలకు అమలు చేయాలో ఫస్ట్ అవగాహన పెంచుకో. అవగాహన లేకుండా నువ్వు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల పేదలకు అందరికీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నావు. ఒకవేళ నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలిసి వచ్చే అన్ని పార్టీ నాయకులను, ప్రజాసంఘాల నాయకులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు మరి ప్రపంచ దేశాలను చూస్తే అత్యంతమైన పెద్ద అదృఢమైన రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగం రచించినటువంటి మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగం ఎవరు రాయాలి అని ఆలోచన వచ్చినప్పుడు మన అంబేద్కర్ గారు రాయడం ఇష్టం లేక గాంధీ గారు పలు దేశాలు చర్చిస్తే లార్డ్ అట్లీ గారు ఏం చెప్పారంటే, మీ దేశంలోనే 30 డిగ్రీలు చేసి 6 PhD చేసిన మహోన్నత మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీ దేశం నుంచి మా దగ్గరకు వచ్చింది, వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్తో రాజ్యాంగం రాయించుకోమని సలహాయిస్తే ఇష్టం లేకున్నా సరే అంబేద్కర్ గారిని గాంధీ అయిష్టతో నియమించడం జరిగింది. అయినప్పటికీ మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని జాతులకు, అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు సమాన స్థాయిలో రిజర్వేషన్ ఉండాలని పొందుపరిచారు. ఆ రిజర్వేషన్లు అమలు కరెక్ట్గా అమలు పరిస్తే ఈరోజు భారతదేశంలో 70% పేదలు ఉండేవారు కాదు. కేవలం ప్రభుత్వాలు వాళ్ళ అవకాశం కోసం, వాళ్ళ అవసరం కోసం మాత్రమే ఆ రిజర్వేషన్ ఉపయోగించుకుంటూ కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు భారత రాజ్యాంగాన్ని మార్చాలి అనేటువంటి ఒక కుటిల నీతికి తెరదీశారు. దీని వెనకాల కేంద్ర ప్రభుత్వం హస్తం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నది నేను చాలా బాధపడుతున్నాము. భారతదేశ తెలంగాణ ప్రజానికి మొత్తం కూడా ఈరోజు మా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే ఆర్టికల్ 3 ప్రకారంగానే వచ్చింది. ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా కేంద్రంలో కార్మిక శాఖ భారత రాజ్యాంగం జోలికొస్తే గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని ముఖ్యమంత్రి గారు మొన్న ప్రజలకు అన్నందుకు నిరసనగా ఈరోజు మరి ఎంబీఎస్ తరఫున, ఎంఆర్పీఎస్ తరఫున, దళిత సంఘాల తరఫున
ఈరోజు శంకరంపేట మండల ప్రధాన కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మరి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించి రాజ్యాంగం జోలికొస్తే ఎవరినైనా ఉపేక్షించమని చెప్పి గట్టిగా ఎచ్చరికలు చేయడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాహుల్ సార్ గారు ఈ కార్యక్రమం చిన్న మాట మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీ పేరు పేరు అందరికీ నమస్కారం సార్. మొన్న ప్రెసిడెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మౌనతమైన రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గురించి ఈ కథకు చెల్లదు అని చెప్పి ప్రతి అనుబడి ఉన్న ఎవరైనా రాజ్యాంగ అంబేద్కర్ గారికి కాలాభిషేకం చేస్తూ మా సందర్భం పరిచయం ఇది హెచ్చరికగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీలకు ప్రతి అదర కులాలకు కూడా హెచ్చరికగా జాగ్రత్తగా తెలియజేస్తామని చెప్పి కోరుతున్నాం సార్. ఇప్పుడు కార్యక్రమం ఉంటుంది స్వామి గారు ఈ సందర్భాన్ని చేసి మాట్లాడాలని కోరుతున్నాం. స్వామి గారు సార్ కృష్ణ గారు ఒక మాట మాట్లాడాల్సి కోరుతున్నాం. అందరికీ జయమిన్. ప్రపంచ దేశాలలో మహోన్నతమైన రాజ్యాంగం మన భారతదేశం. ఆ రాజ్యాంగం రాసిన వ్యక్తి కూడా ఆషామాషి కాదు, ప్రపంచ మేధావి వర్గంలో ఒకరైన మహోన్నతమైన వ్యక్తి. అతడు మన జాతి వారు అని ఒక జాతి ఉద్దేశించి ఈరోజు ఈ విధంగా మన అగ్రవర్ణ సమాజం అనేది రాజ్యాంగాన్ని మార్పు చేయాలని చెప్పి వాళ్ళు కోరుకున్న ఫలితలే ఫలితాన్ని ఈరోజు ఈ వ్యాఖ్యలు. కాబట్టి ఈ రాజ్యాంగం అనేది అందరికీ సమాన హక్కులు కల్పించింది. దీన్ని మార్చడం అనేది ఒక మూర్ఖత్వమైన చర్య. అలాంటి మాటలు కూడా కల్లో కూడా మాట్లాడదు. భారత రాజ్యాంగం చాలా మౌనతమైన మార్పు చేయడం అనే వ్యాఖ్యలు మాట్లాడడం సీఎం స్థాయిని దిగజార్చుకోవడమే. కాబట్టి